హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ తిరుమల పర్యటన వేళ డిక్లరేషన్ లో బిగ్ ట్విస్ట్. మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన వేళ కొత్త అంశం తెర మీదకు వచ్చింది. జగన్ తిరుమలకి వెళ్లే సమయంలో డిక్లరేషన్ ఇవ్వాలని ఎన్డీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 27న తిరుమలకి వెళ్లనున్న జగన్ 28న శ్రీవారిని దర్శించుకుని ఉన్నారు. లడ్డూ వివాదం వేళ జగన్ డిక్లరేషన్ పైన చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారైంది. తిరుమల లడ్డూ వివాదంలో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం తమ పైన ఆరోపణలు చేస్తున్నారని జగన్ చెబుతున్నారు. దీంతో 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలలో పూజలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. అయితే జగన్ అన్య మతస్థుడని, శ్రీవారి దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇవ్వాలని పురంధేశ్వరితో సహా ఎన్డీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లడ్డూ వివాదం పైన స్పందించిన సమయంలోనే చంద్రబాబు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జగన్ తిరుమల దర్శనానికి వెళితే డిక్లరేషన్ ఇవ్వలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికే పలుమార్లు జగన్ తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారని, డిక్లరేషన్ ఇప్పుడు అవసరం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ టీడీపీ బీజేపీ నేతలు జగన్ తిరుమలకు వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకుని మాత్రమే అనుమతించాలని టీటీడీ అధికారులను కోరుతున్నారు. దీంతో జగన్ డిక్లరేషన్ వ్యవహారం పైన వివాదం కొనసాగుతోంది. ఇదే సమయంలో మరో అంశం తెర మీదకు వచ్చింది. 2012లో జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో టీటీడీ అధికారులు జగన్ ను డిక్లరేషన్ పైన సంతకం కోరారు. కాగా తాను 2009లోనే డిక్లరేషన్ ఇచ్చానని జగన్ చెప్పినట్లు, ఆ సమయంలో ఈవోగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పినట్లు వచ్చిన వార్తా క్లిప్పింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకసారి డిక్లరేషన్ ఇస్తే ప్రతిసారి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా ఆ వార్త సారాంశం. దీంతో జగన్ డిక్లరేషన్ ఇచ్చారా, ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది ప్రస్తుతం రాజకీయంగా ఉత్కంఠగా మారుతోంది.